అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేపట్టలో పెట్టుబడులు సదస్సు పెద్ద ఎత్తున జరిగింది. మొత్తం అందులో భాగంగా అంటే వికేంద్రీకరణ అంటే అభివృద్ధిలోను పరిపాలనలోను అన్నిటిలోను వికేంద్రీకరణ జరగాలి. అన్ని ప్రాంతాలకి పరిపాలన సమంగా అందాలి, అభివృద్ధి జరగాలి అన్ని రకాలుగా అనేది కదా నినాదం. డీసెంట్రలైజేషన్ ఇన్ డెవలప్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడులు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులకి ఆహ్వానం వచ్చింది, చాలా సక్సెస్ అయింది అని చెబుతున్నారు కదా. ఈ ప్రాంతానికి వెనుకబడిన ప్రాంతంగా చెప్పాలి, ఇంకా కంపారిటివ్గా పారిశ్రామికంగా చాలా వెనుకబడి ఉందని చెప్పాలి. మిగతా పల్నాడులో నరసరావుపేట ప్రాంతం కింగనూడి ప్రాంతం. సో పెట్టుబడులు మీరు ఏ విధంగా ఆకర్షించడానికి మీరు చేసే ప్రణాళికలు ఏంటి? స్పెషల్గా అంటే మనకి ఫస్ట్ ఒక ల్యాండ్ బ్యాంక్ కావాలి. సో ల్యాండ్ బ్యాంకు మాకు తక్కువగా ఉంది. ఈ నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకు చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకు లేనందునే ఇవాళ ఆటోనగర్ కానీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ తక్కువగా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. వన్స్ ల్యాండ్ బ్యాంక్ మనం క్రియేట్ చేసుకుంటే, ఇప్పుడు ఐపీ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా మనం 140 acres ఏపీఐసీసీ ద్వారా మనం ఎక్వైర్ చేసుకుని పెట్టుకుంటే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్గా ఎంకరేజ్ చేయొచ్చు. మన లోకల్ పీపుల్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఇతర ప్రదేశాల్లో ఈరోజు ఇండస్ట్రీస్ రన్ చేసిన వాళ్ళనే కొంతమంది కొంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు దే ఎక్స్ప్రెస్డ్ ఫార్మా కంపెనీస్ కానీ వీళ్ళందరూ ఉన్నారు రెడీగా. సో మనకి ఇక్కడ ల్యాండ్ బ్యాంకు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై ఇవన్నీ కానీ ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చి ఏర్పాటు చేస్తారు. సో ఇట్స్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వెళ్ళటం పెద్ద దూరం ఏం కాదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒకటి. రెండోది, ఎప్పుడైతే రామాయపట్నం పోర్ట్ అనేది మనకు వస్తుందో ఒంగోలు దగ్గర, ఈ ఏరియా కూడా ఇండస్ట్రియల్గా డెవలప్ అవడానికి ఇంకా ఎక్కువగా మనకి ప్రోత్సాహం లభిస్తుంది. గవర్నమెంట్ రామాయపట్నం పోర్టు కూడా శంకుస్థాపన చేసి చరవేగంగా జరుగుతున్నాయి పనులు. ప్రాబబ్లీ ఒక 4-5 నెలల్లో పోర్టు కూడా ఓపెన్ చేస్తారు డిసెంబర్ కల్లా. అంటే ఏపీఐఏసీ దృష్టికి మీరు తీసుకెళ్ళారా? తీసుకెళ్ళాం, ఏపీఐసీ తీసుకెళ్ళాం. 84 ఎకరాలు మేము ఐడెంటిఫై చేసాం. 38 ఎకరాలు ఫర్ ఆటోనగర్, మిగిలిన 46 ఎకరాలు ఫర్ ఇండస్ట్రియల్ పార్క్ ఆల్రెడీ ఏపీఐసీ దృష్టికి తీసుకెళ్ళాం. కొంతమంది ముందుకు వచ్చారు కూడా, వాళ్ళు కూడా పెడతా ఉన్నారు. బాలకృష్ణతో బాలకృష్ణకు మీరు ఛాలెంజ్, మీకు బాలకృష్ణ వార్నింగ్ ఇద్దరు, ఒకరినొకరు వార్నింగ్ ఇచ్చుకుంటే పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? ఒకసారిగా అది పెద్ద వైరల్ అయ్యి హాట్ టాపిక్ అయ్యింది. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి చాలా వైరల్ అయ్యారు, చాలా మందికి తెలుసు, ఇంకా ఎక్కువ మందికి కూడా బాగా వైరల్ అయింది కదా. ఆ సందర్భం ఏంటి సార్, అది ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? అంటే అది చాలా చిన్న విషయం. ఇక్కడ ఏదో ప్రభల దగ్గర పాటలు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పాటలు వేసుకునే సందర్భంలో ఏదో వివాదం జరిగింది ఆ బాలకృష్ణ పాటలు వేసే విషయంలో. దాని మీద ఏదో నేను వేయొద్దు ఆపానని చెప్పి వాళ్ళంతా మత్తులో ఉండి తాగి ఏదో వ్యవహారం నడుస్తూ ఉంది, వాళ్ళ మధ్యలో వివాదం నడుస్తూ ఉంది. ఈ వివాదంలో నన్ను తీసుకొచ్చి నేను 3 కన్ను ధరిస్తాను అది ఇది అని చెప్పి బాలకృష్ణ గారు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు బాలకృష్ణ లాంటి వ్యక్తి ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ వ్యక్తి ఎవరు, ఇతను నిజంగా జరిగిందా ఇష్యూ, ఎమ్మెల్యే గారు ఏమైనా చెప్పారా, ఇంటర్ఫీర్ అయ్యారా అనేది వాస్తవాలు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఆయన ఏదో వార్నింగ్ లాగా మీ సంగతి చూస్తావు లేకపోతే 3 కన్ను తెరుస్తావు అంటే ఎవరు భయపడేవాళ్ళు లేరు రాజకీయాల్లో. ఇదంతా ఇంత దూరం వచ్చిన తర్వాత ఎవరు కూడా భయపడే కార్యక్రమం ఎవరు చేయం. ప్లస్ నేను అన్నాను, మనుషులకి 2 కళ్ళు ఉంటాయి, 3 కళ్ళు అనేది లేదు. అది సినిమాలు, యాక్షన్ అందులో ఏమైనా ఉండొచ్చు ఉంటే, కానీ అది నిజ జీవితం వేరు. ఇది క్షేత్రస్థాయిలో కింద స్థాయికి వచ్చి మీరు ఆలోచన చేయాలా, తెలుసుకోవాలి విషయం, ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఏమిటి వ్యక్తిత్వం తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను క్లియర్గా చెప్పడం జరిగింది. దీని మీద అంటే ఆయన స్థాయిలో ఇలాంటి కింద స్థాయిలో ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ని ఫ్లేరప్ చేసి దాని మీద ఏదో ఒక ఎమ్మెల్యే మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పాను, అది విషయం. అలా మీద ఒకరికొకరు మీరు అవును వార్నింగ్ ప్రతి వార్నింగ్ అవును అవును. ఒక మామూలు టీచరు కొడుకుగా మీ జీవితాన్ని ప్రారంభించి డాక్టర్ అయ్యి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి 3వ సారి కూడా నిల్చోవడానికి సిద్ధమే గెలవడానికి కూడా విశ్వాసంతో ఉండి మీ ప్రయాణాన్ని, మీ జీవిత ప్రయాణాన్ని సమీక్ష చేసుకుంటే మీకేమనిపిస్తుంది? చాలా సంతృప్తిగా ఉంది. చిన్న కుటుంబం నుంచి, చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక టీచర్ కొడుకుగా చదువుకొని సైనిక్ స్కూల్ కోరుకొండలో చదువుకున్నాం, తర్వాత ఎంబీబీఎస్ చేశాను, తర్వాత ఎంఎస్ చేశాను. సో ఇవన్నీ చేసి మళ్ళీ ప్రాక్టీస్ కూడా 10 సంవత్సరాలు బాగా బిజీగా యాక్టివ్గా చేసి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి, ఇవాళ రాజకీయాల్లో కూడా 2 పర్యాయాలు ఎమ్మెల్యేలకు గెలిపి 3వ సారి సిద్ధంగా ఉండి పోటీ చేసి గెలుపొందడానికి సిద్ధంగా ఉంటాం. ఇవన్నీ చూస్తే జీవితంలో ఒక మంచి స్థాయికి చేరాం, కింద స్థాయి నుంచి వచ్చి.
మేము ఎప్పుడూ అనుకోలేదు ఈ స్థాయిలోకి వస్తామని, లేకపోతే ఈ రాజకీయాల్లోకి వస్తామని, డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకుందామనే ఉద్దేశంలో ఉన్నాం. సో అలాంటిది ఇవాళ ఈ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా దీని మీద సంతృప్తి చెందుతున్నాం, జీవితంలో సంతృప్తి చెందుతాం. మాకు నాకు మా కుటుంబ సభ్యులకి, మా బ్రదర్స్ అందరూ, మా ఫ్యామిలీ అందరూ కూడా దేర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్. మీరు ఎవరి పట్ల మీ ప్రయాణంలో మీ ఎదుగుదలలో కృతజ్ఞతగా ఎక్కువ కృతజ్ఞత ఎవరి పట్ల ఉంటారు మీరు? అంటే మా ఫ్యామిలీ సందర్భంగా అయితే మొట్టమొదట మా నాన్నగారికి, మా ఫాదర్. సో ఆయనే మాకు బీజం వేసి వెళ్ళాడు చదువు గురించి కానీ. ఆయన టీచర్ కాబట్టి చదువుకోవటం, దాని ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్ ఏందో ఆయన చిన్నతనం నుంచి మాకు నేర్పించాడు. చదువుతో పాటు చదువు సంస్కారం కూడా ఉండాలి, సంస్కారాన్ని కూడా నేర్పించిన వ్యక్తి. ఖచ్చితంగా ఆయనే మాకు మొట్టమొదట బీజం వేసి ప్రోత్సహించింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించి 2 సార్లు టికెట్ ఇచ్చి గెలుపొందటానికి అన్నీ కృషి చేసి విజయంలో ఆయనది నాకు కీలక పాత్ర. ఎందుకంటే అవకాశం, మాలాంటి వాళ్ళకి అవకాశం అనేది రాదు. ఎప్పుడో కొత్త రాజకీయ పార్టీ వచ్చినప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. సో జనరల్గా కొత్త తరం వస్తుంది, ఆ తరం జనరల్గా చూసాం మనం. ఆ తరం అలాంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మీ నాన్నగారు ఉత్తమ ఉపాధ్యాయుడిగా, మిమ్మల్ని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దిన క్రమంలో మీ నాన్నగారి స్మృతిగా ఏదన్నా భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా? తప్పకుండా. మా నాన్నగారి పేరు మీద ఇప్పుడు మా గ్రామంలో ఒక కళ్యాణ మండపం, ఒక గుడి నిర్మాణం చేస్తున్నాం మా అమ్మగారు మా నాన్నగారి పేరు మీద చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఒక మంచి కార్యక్రమాలు, పెద్దవాళ్ళని పిలిపించి ఒక మంచి కార్యక్రమం చేయాలనే తలంపుతో ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక మంచి కార్యక్రమం ఆయన పేరు మీద పెట్టి పురస్కారాలు కానీ లేకపోతే అవార్డులు కానీ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. సో 2024 ఎన్నికల్లో మీ గెలుపు పట్ల, వైసీపీ గెలుపు పట్ల, జగన్ గెలుపు పట్ల మీరు విశ్వాసంతో ఉన్నారని చెప్పచ్చా? తప్పకుండా గట్టిగా విశ్వాసంగా ఉన్నాం. గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం ఖాయమని చెప్పి నమ్ముతున్నాను. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు మంత్రి అయ్యే అవకాశం ఉందా? అది ఇక అప్పుడున్న పరిస్థితులను బట్టి మీకు తెలుసు కదా ఈక్వేషన్స్ ఇదాల్. ఇక దానిలో ఉండే అవకాశం మెండుగా 3వ సారి గెలిచాం, ఒక డాక్టర్గా ఉన్నాం కాబట్టి అవకాశం వస్తుందని భావిస్తున్నాను తప్పకుండా. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అది డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో మనం మాట్లాడాము. అనేక అంశాలను స్పష్టంగా చెప్పారు. తన అభివృద్ధి, ప్రభుత్వం వైసీపీ చేసిన అభివృద్ధి, పాలన, సంక్షేమ పథకాలే తమ గెలుపుకి కారణాలు అవుతాయంటారు. 2024 తప్పనిసరిగా వైసీపీ అధికారంలోకి వస్తుంది, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలనాడు ఏర్పడి నియోజకవర్గం సెంటర్గా, హెడ్ క్వార్టర్స్గా నరసరావుపేట ఏర్పడటంలో తన పాత్ర ప్రధానంగా ఉందని, అదే జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, ఇవన్నీ కూడా తనను గెలుపుబాటు పట్టిస్తాయని విశ్వాసంతో ఆయన ఉన్నారు. తన జీవితం పట్ల కూడా చాలా తృప్తిగా ఉన్నానని, 2024-2029 మిగిలిన అభివృద్ధి పథకాలు కూడా తీసుకొచ్చి అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి పల్నాడు జిల్లాకు ఒక ప్రత్యేకమైన పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని, అతి త్వరలోనే కార్పొరేషన్ స్థాయికి దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని కూడా ఆయన అంటున్నారు. అది ఈ వారం జర్నలిస్ట్ అవరు. మరో వారం మరో వ్యక్తితో జర్నలిస్ట్ అవర్ అడుగుదాం మరో అంశం పైన. నమస్కారం.